నేను మన మండలంలో ఎప్పుడూ నేను రాజకీయాలు చేయలేదు. ఓట్ల నాడు దండం పెడితే వేసిన వాళ్ళు వేసిళ్ళు వేయని వాళ్ళు వేయలేదు. ఏ ఊళ్ళే తక్కువ పడ్డాయి, ఏ ఊళ్ళు ఎక్కువ పడ్డాయి, ఎవరు శత్రువర్గంలో ఉన్నారు, ఎవరు మిత్రవర్గంలో ఉన్నారనేది కూడా ఎన్నడూ కూడా దృష్టి పెట్టలేదు. నా నడబడిక చిన్ననాటి నుంచి మీరందరూ చూసిన వాళ్ళే. నేను గ్రామస్థాయిలో పనిచేసినప్పుడు, మండల స్థాయిలో పనిచేసినప్పుడు, జిల్లా పార్టీని 12 సంవత్సరాలు నడిపినప్పుడు, ఇవాళ ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయినా, ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత కూడా నాలో ఏమీ మార్పు లేదు. ఆనాడు ఎట్లున్నో ఈనాడు గట్లే ఉన్నా. పని విధానంలో ఆనాడు ఎట్లయితే కష్టాన్ని నమ్ముకున్నాం, ఇవాళ మన కష్టాన్ని నమ్ముకున్నాం, కార్యకర్తలను నమ్ముకున్నాం అనేది నా మనస్ఫూర్తిగా నాకు మనస్సాక్షి చెప్తున్నది. నేనేమైనా తప్పులు చేస్తే మీరు పెద్దమని చేసుకోవాలని చెప్పి నేను మరొకసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది నల్లబెల్లి, నల్లబెల్లి మండలం చరిత్రలకు ఎక్కింది. దానికి వారధిగా ఈ సందర్భంగా నేను శాసనసభ్యుడిగా ఉండడమే గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒకప్పుడు రాజకీయాలు ప్రారంభమైనప్పుడు, ఇప్పుడు 30 సంవత్సరాలకు వచ్చినాం రాజకీయాలు ప్రారంభించి, వెనుకవాడ నల్లబెల్ల వెనుకవాడ అనేది మమ్మల్ని, వెనుకవాడలా పెద్దిరాజిరెడ్డి పటేల్ చిన్న కొడుకు అనేది నా పేరు కూడా ఎవరు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కార్యకర్తలు ప్రజాసేవ కష్టం తప్ప మిగతాది నాకు ఏది ఇష్టం లేదు. ఇవాళ నేను మీ ఆశీర్వాదంతో 2000 కోట్లలో జెర్పిటీస్గా గెలిచిన కాబట్టి నా రాజకీయ జీవితం ఇక్కడ దాకా నిలబడ్డదని చెప్పి నేను జీవితకాలం నేను గుర్తుపెట్టుకుంటా. పైసా లేదు, నాయకత్వం లేదు, క్యాడర్ లేదు, ప్రజాప్రతిలు పెద్దగా లేరప్పుడు, కానీ ఆనాడు పెద్ద పెద్దల మీద గెలవడానికి చాలామంది సహకరించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఈడ బీజం పడ్డది కాబట్టే వరంగల్ జిల్లా నాయకత్వం రావడానికి నల్లబెల్లి మండల ప్రజలే అని చెప్పి నేను మరొకసారి చేతులు జోడించి వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. కానీ నేను ఎక్కడ నల్లబెల్లికి మాట తేలే, ఎక్కడ కూడా నన్ను బలపరిచినటువంటి కార్యకర్తలకు ఎక్కడ నేను మాట రానివ్వలే. నేను ఎప్పుడు కూడా హద్దులు దాటి వేరే పార్టీనో వేరే కార్యకర్తలనో నేను దూషించడం కానీ ఇబ్బందులు పెట్టడం కానీ ఎలాంటి నెగిటివ్ వార్త ఇప్పటివరకు నా వల్ల మీరు చూడలేదు, భవిష్యత్తులో కూడా నేను రానివ్వను. ఇవాళ వరంగల్ జిల్లాలో నల్లబెల్లికి ప్రత్యేకమైన స్థానం, జిల్లాలో కాదు ఇవాళ రాష్ట్రంలో. ఇవాళ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ రాష్ట్ర స్థాయి సంస్థ ఇవాళ మన నల్లబెల్లి మండలానికి రావడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను నిజం కూడా చేతులు జోడించి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. దానికి సహకరించిన మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ అన్న, మన జిల్లా మంత్రి దయాకర్ రావు గారు బ్రహ్మాండంగా సహకరించారు కాబట్టి ఇవాళ ఇక్కడ దాకా ప్రయాణం జరిగింది. నేను మన మండల ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి తండ నా శక్తికి మించి ఒకే టర్ము, అందులో 2 సంవత్సరాలు కరోనా రోగం వల్ల మనం కలవలేకపోయినాం. కరోనా టైంలో కూడా నేను కడుపులో పెట్టుకొని నా శక్తి మేరకు ప్రతి ఇంటిని పలకరించిన, ఏదో ఒక సహకారాన్ని అందించినాం పండ్లో ఫలాలో. లాస్ట్కు ప్రజలకైతే మనోధైర్యాన్ని ఇచ్చిన తప్ప ఇలా నా మీద పోటీ చేయడానికి తహతహలాడుతున్నటువంటి పెద్ద మనుషుల లెక్క నేను పటాకులు తీయకుండా 2 సంవత్సరాలు బయటికి రాకుండా లేను. 2 గంటలు కూడా నేను ప్రజలను వదిలిపెట్టలేను. ఇవాళ ఇక అందరూ వస్తారు, నేను ఎవరిని తప్పుపట్టడం లేదు, కానీ నేను మాత్రం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్న చిన్నరావుపేటలో ఒక అభివృద్ధి సభలో అక్కడ ఎన్నడూ జరగని పనులకు శంకుస్థాపన చేస్తూ నేను మాట్లాడిన, దానికి ఒక కాంగ్రెస్ పెద్ద ఆయన ఇవాళ చిల్లర చిల్లర మాటలు మాట్లాడి, ఈ చిల్లర మాట్లాడితే అసలు ఆ మాటలు ఏందో, ఆయన వయసు ఏందో, అసలు ఆయన ప్రవర్తన ఏందో అసలు ఏం అర్థమవుతలేదు. నేను అట్లా మాట్లాడలేను, నాకు అది అలవాట్లేదు చిన్నప్పటి నుంచి, మీరు నేర్పలే నాకు అని పెద్ద పట్టించుకోను. కానీ ఇవాళ మళ్ళీ అంటే అనేవాళ్ళు ఇక్కడ నల్లబెల్లి వేదిక మీద, నాకంటే ముందు పనిచేసిన ఇద్దరు మాజీ శాసనసభ్యులు రేపు నా మీద పొడి చేయబోతున్నారు. ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒక ఆయన బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఉన్న పార్టీ నుంచి. నేను ఇవాళ అడుగుతున్నాను, అయ్యా మీరు మాజీలు, నాకంటే ముందు అనుభవజ్ఞులు, వయసులో నాకంటే చాలా పెద్దవాళ్ళు, ఒకళ్ళు 70కి దాఖీలు, ఒకళ్ళు 60 దాఖీలు, నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను,
మీరు చేసిన పనులు పుల్లవోకుండా ప్రతి పని నేను నా నోట మీరే చేసిల్లని చెప్పి నేను విలేకరుల సాక్షిగా ప్రజల సాక్షిగా నేను ఇష్టంగా చెప్తా. మీరు చేసిల్లా ఆ పేరు ఖ్యాతి మీదే అని చెప్తా. నేను ఏ గ్రామానికి ఏ పల్లెకు ఏ తండాకు ఏ మండలానికి నియోజకవర్గానికి ఎన్ని విద్యా సంస్థలు తెచ్చినో ఎన్ని ఆరోగ్యకరమైనటువంటి సంస్థలు తెచ్చినో ఎన్ని కోట్లాది రూపాయలు ఒకే టర్మ్లో మరి ఇలా రైతులకు నష్టపరిహార రూపంలో తీసుకొచ్చినో మీ నోట మీరు చెప్పగలుగుతారా, ఆ మనసు మీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. నేను చేసింది మీరు చెప్పండి, మీరు చేసింది నేను చెప్తా. ఏది నమ్మితే అది ప్రజల దయ, ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మన శిరస్సు వహిద్దాము అని చెప్పిన నేను ఏమైనా విమర్శించినా? మీరు చేసి నేను చెప్తున్నా అంటున్నా కదా. మీరు ఇవ్వండి, మీరు చేసింది ఏదో మీరు ఇస్తే నేను చెప్తా. నేను చేసింది కూడా మీ నోట చెప్పండి. ప్రజాస్వామ్యంలో మంచి స్ఫూర్తే కదా, ఓళ్ళు విమర్శించుకోకుండా ఓరు కామెంట్ చేయకుండా. దానికి ఏది పడితే నిన్న మాట్లాడుతూ ఉన్నారు, నాకు ఇంకా చాలా పనులున్నాయి, ఆలోచన ఇంకా చాలా దూరచూపు ఉంది. ఇవాళ ఒక టర్ములో ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, ఇవాళ రాష్ట్ర స్థాయి సంస్థ, ఇవాళ మన కన్నరావుపేటలో మన 52 సర్వే నెంబర్లో మనకు 54 ఎకరాలు కన్నరావుపేట బుచ్చిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు నిజంగా ఎంత ఓర్పుతో ఎంత సహనంతో ఎంత సహకరిస్తే ఇవాళ రాష్ట్ర స్థాయి సంస్థ ఇక్కడికి వచ్చిందో ఆ కష్టం వాళ్లకు నాకు మండల నాయకత్వానికి తెలుసు. వారికి చేతులు జోడించిన ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రెండు గ్రామాల ప్రజల సమస్యలో 700 ఎకరాల పట్టాలు ఇప్పటికే ఇప్పించినాను. మిగతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రోగాలన్నీ మనకే తలుగుతానే. మీరు ఎవ్వరు అనుకోవద్దు, పాపం ఇద్దరు సర్పంచులు కూడా బాగా సఫర్ అవుతారు. నేను అడిగినా, అరే మీరు అధికార పార్టీలు ఉన్నారు, పెత్తనం మీ చేతులున్నది, మరి ఏం సార్ మీకు ఎన్ని ఎకరాలు పట్టాయిందని నేను అడిగిన. సార్ రాకరాక అవకాశం వచ్చింది, ఊరంతా పండగలెక్కుంది, కాబట్టి ముందు మామూలు జనాలకు పేదవాళ్ళకు చేయాలి, తర్వాత మేము చేసుకుంటాం అనుకున్నాం సార్, ఈలో మళ్ళీ ఆగిపోయింది అన్నారు. నిజంగా వారికి చప్పట్ల ద్వారా కృతజ్ఞత తెలియజేయాలి మనం. కానీ ఒక మాట మీకు ఇవాళ మళ్ళీ మాటిస్తున్నాం, నా శక్తి మేరకు నేను 750 ఎకరాలు పట్టాలు ఇప్పించిన. మళ్ళీ ఏదో కారణం మీద మొన్న ఆగితే మళ్ళీ దాంట్లో 150-170 ఎకరాలు మళ్ళీ పట్టాలకు అవకాశం ఉన్నది. ఎవరికి వస్తే వాళ్ళు తీసుకోండి. మిగతా 100% పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత సంపూర్ణంగా నాదే అని చెప్పి మరొక్కసారి మీ అందరూ కూడా నేను మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇలా రాష్ట్ర స్థాయి సంస్థ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో భూముల విలువ ఎట్లా పెరుగుతుందో మీకు తెలుసు. ఇప్పటికీ చేసిన అభివృద్ధి గురించి ఒక మాట చెప్పాలంటే ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఇక పోషమ్మ తల్లికి బోలోనిపల్లి దగ్గర రోడ్ ఇచ్చిన చప్పలు కొట్టరా మీరు, అది సెంటిమెంట్ నాకు బాగా అమ్మవారు. ఆ తర్వాత మనకు హైవే నుంచి రామతీర్థం ఊరికి, రామతీర్థం నుంచి కన్నరావుపేటకు డాంబర్ రోడ్ ఇచ్చిన బిడ్డని నేనే. ఆ తర్వాత కన్నరావుపేట నుంచి బుచ్చిరెడ్డిపల్లికి డాంబర్ రోడ్ ఇచ్చింది నేనే. ఆ తర్వాత శంషాబాద్ ఊళ్ళకు డాంబర్ రోడ్ ఇచ్చింది నేనే. తర్వాత కన్నరావుపేట నుంచి పంతులపల్లెకు, పంతులపల్లె నుంచి మాలూరుపల్లె సెంటర్కు రోడ్ ఇచ్చింది నేనే. ఆ తర్వాత అడిపోదాం, ఇడిపోదామే అడిగిపోదాం, అచ్చా వాస్తు తిరిగేద్దాం. ఆ రైట్. ఆ తర్వాత విదనగర్కు రోడ్ ఇచ్చింది నేనే. తర్వాత విదనగరం నుంచి గోవిందాపురం లింక్ ఉంటుంది ఒకటికి ఇట్లా డైరెక్ట్గా తిరిగిపోకుండా, అది కూడా ఇటీవల టెండర్లో అది ఇచ్చింది నేనే. తర్వాత మూడు చెక్కల పల్లె నుంచి లైన్ తండ కూడా డాంబర్ రోడ్ ఇచ్చింది నేనే. తర్వాత మూడు చెక్కల పల్లె నుంచి కొండాపురం రైతులకు ఇబ్బంది అయితే కూడా మొన్న రోడ్ ఇచ్చింది నేనే. తర్వాత అరే ఆగా ఇంకా చానున్నాయి, నలిచిపోతావు. ఆ తర్వాత కొండాపురంలో మురళీనగర్కు, గణేష్ నగర్కు మురంబొత్తె సాల్ అనేది వెనుకట, కానీ ఇవాళ రెండు మురళీనగర్ గణేష్ నగర్ కూడా డాంబర్ రోడ్ ఇచ్చింది నేనే. దాని తర్వాత మనకు ఆశ్రయవెల్లి నుంచి మురళీనగర్ లింక్ కూడా రోడ్ ఇచ్చింది నేనే. ఆ తర్వాత మర్చిపోతానన్నా అని రంగయ్య చెరువు మీదకి వెళ్ళి, ఇటు గోవిందాపురం రంగయ్య చెరువు మీదకి వెళ్ళి మేడపల్లి కూడా డాంబర్ రోడ్ అయింది, అది కూడా ఇచ్చింది నేనే. ఇంకేముందండి, నాగరాజపల్లి తండకు రోడ్ ఇచ్చింది నేనే. తర్వాత నాగరాజపల్లి తాళాలకి వెళ్ళి పంతులపల్లె మీదకి వెళ్ళి నల్లబెల్లి హైవే కూడా డాంబర్ రోడ్ ఇచ్చింది నేనే. తర్వాత రుద్రగూడెం చిన్న తండకు రోడ్ ఇచ్చింది నేనే. ఇంకా అట్లేవానే అటున్నాయి ఇంకా. తర్వాత ఈరియా తండ నుంచి రామారావు తండ మీదుగా సబ్ స్టేషన్ మేడపల్లి కాడికి రోడ్ ఇచ్చింది నేనే. తర్వాత మన ఎక్కడి నుంచి అది మేడపల్లి నుంచి నారకపేటకు రోడ్ ఇచ్చింది నేనే.
అక్కడి నారకపేట నుంచి బుచ్చినాయ తండకు నర్సపేట మండలం కలిపింది నేనే. మళ్ళా నారకపేట నుంచి రామ్ నగర్ కు నలవెలికి చక్కగా హైవేకి రాకుండా కలిపింది నేనే. మళ్ళా నారకపేట నుంచి కొండాలపల్లికి ఇచ్చింది నేనే. మళ్ళా నల్లవెల్లి రోడ్ నుంచి గుంటూరు పల్లెకి ఇచ్చింది నేనే. ఈ మధ్యలో ఉన్నాయి ఇంకా ఆ మర్చిపోయినా. గుండ్లపాడు ఊళ్ళకు డబల్ రోడ్ ఇచ్చింది నేనే. తర్వాత గుండ్లపాడు నుంచి మేడపల్లికి ఇచ్చింది కూడా నేనే. అదైతే 40,000 బట్టి ఇచ్చింది మాజీ ఎమ్మెల్యే ఆమె ఆమె. తర్వాత ఉల్లనర్సేపల్లె నుంచి మాలిరపల్లె రోడ్డుకు డాంబర్ రోడ్ ఇచ్చింది నేనే. తర్వాత హైవే నుంచి గ్యాస్ గోదాం కారించి గాంధీనగర్ గుండ్లపాడు రోడ్కి రోడ్ ఇచ్చింది నేనే. అది అయిపోయిందమ్మా మర్చిపోయి ఓకే. తర్వాత ఇటు ఏమున్నాయి ఇంకా నల్లవెల్లి ఇటుపోదాం రైట్. ఇక నల్లవెల్లి మండల కేంద్రం నా ఊరు అనే వాళ్ళు సోషల్ మీడియా పెట్టి అయ్యా నా ఒక్క ఊరి కోసమేలే మీ అందరి కోసం పెద్ద రోడ్ ఇచ్చిన నల్లవెల్లికి నేనే. ఇటీవలనే నిన్ననే సెంట్రల్ లైటింగ్ జీవో వచ్చింది. ఎన్నికల ముందు సెంట్రల్ లైటింగ్ కూడా అయిపోతుంది. 60 లక్షల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ నల్లవెల్లి. తర్వాత మళ్ళా నల్లవెల్లి ఊరు దాటాక లెంకపల్లి రోడ్ నుంచి అనులపల్లెకు డాంబర్ రోడ్ ఇచ్చింది నేనే. ఆ తర్వాత మళ్ళీ మన రేలకుంట నుంచి ముచ్చింపుల రేలకుంట నుంచి ముచ్చింపులకు డాంబర్ రోడ్ ఇచ్చింది నేనే. తర్వాత రంగాపురం బీటీ రోడ్ నుంచి సారెడ్డిపల్లి ఊళ్ళకి ఇచ్చింది నేనే. ఆ తర్వాత రేలకుంట నందిగామ ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడేది ఎక్కువ వర్షాలు వస్తే ఇటు నల్లబెల్లికి రావాలన్న ఇబ్బందే. అటు మహమ్మద్ గోసపల్లి దాటిపోయే పరిస్థితి కూడా లేకుండా ఉండేది. రెండు బ్రిడ్జీలు ఇచ్చినా మూడో బ్రిడ్జ్ కూడా ఇటీవల మంజూరు ఇచ్చింది నేనే. ఆ తర్వాత మళ్ళీ రంగాపురం నుంచి బుచ్చింపుల రోడ్డుకి ఇచ్చింది నేనే. ముచ్చింపుల తండా నుంచి బోలంపల్లెకి ఇచ్చింది నేనే. మళ్ళా దస్తగిరిపల్లె నుంచి చిన్నప్పుడు నడిచొచ్చేది నేను మా ధర్మరపల్లె ఊరికి సొంతూరికి పోయినప్పుడు నల్లవెల్లి అది గుర్తుండే. దస్తగిరిపల్లె నుంచి వెంకటపాల చెరువు కట్ట మీదకి వెళ్ళి నల్లవెల్లికి డాంబర్ రోడ్ ఇచ్చింది కూడా నేనే. ఇంకున్నాయనే ధర్మరపల్లె మా ఊరికి కూడా ధర్మరపల్లె ఊరి నుంచి మంగళ చెరువు తండ మీకి వెళ్ళి రోడ్ ఇచ్చింది నేనే. ముచ్చింపల్లి నుంచి బోలెంపల్లెకి ఇచ్చింది నేనే. అవ్వా నేను ఒకటే టర్మ్ ఎమ్మెల్యే అయినా 2 ఏళ్ళు కరోనా రోగం వచ్చింది. అయితే ఇవి డాంబర్ రోడ్లు మాత్రమే. మళ్ళా ఊళ్ళల్లో ప్రతి ఊళ్ళే ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్లు ఇచ్చిన మీ బిడ్డను మళ్ళొక్కసారి మీ ఆశీర్వాదాన్ని నేను వస్తా. ఎక్కడన్నా సీసీ రోడ్డు లేని పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు కార్యకర్తలు కానీ ఎవరైనా ప్రజాపతిలో ముందుకొస్తే 100% సీసీ రోడ్లు ఇస్తా. ఇప్పుడు కూడా 2 రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వండి. ఇంకా సమయం ఉన్నది మనకు 3-4 రోజులు కోడ్ రావడానికి. ఇలా సొంత మండలం మీద చిన్నప్పటి నుంచి కూడా మీరు జరిపిటీస్ ఉన్నప్పుడు మనం మెటల్ రోడ్లు అప్పుడు మనం చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యే నేను అయినా కాబట్టి ఇవాళ గొప్ప అవకాశాలు వచ్చినాయి. రేపు మళ్ళొక్కసారి మీరు అవకాశం కల్పిస్తే ఇంతకు పదంతలు చేసేటువంటి బాధ్యత నాదే అని చెప్పి మరొకసారి శిరస్సు వంచి మీ అందరి ఒక ఆశీర్వాదం కోరుతూ నిత్యం అందుబాటులో ఉంటే మీ బిడ్డను నాకు ఎలాంటి వ్యాపారాలు వ్యాపకాలు లేవు రోజు అందుబాటులో ఉంటా. నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టుంటే పెద్దమని చేసుకోవాలి. పని ఒత్తిడి ఉంటే తప్ప మరొకటి ఉండదు. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిత్యం ప్రజలతో ఉండేటువంటి మీ బిడ్డను అన్ని వర్గాల ప్రజలు నన్ను తిట్టిన వాళ్ళని కూడా అన్నం పెడతాను. నా గురించి మీకు తెలుసు. నన్ను నాశనం కోరిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళా మాట్లాడుతూనే మాట్లాడే గుణం ఉన్న మీ బిడ్డను మీ అందరి ఆశీర్వాదం మళ్ళీ కావాలని చెప్పి తెలియజేస్తూ నాకు నల్లబెల్లి మండలంలో 10,000 మెజార్టీ ఇస్తారనే ఒక విశ్వాసంతో నేను మీ అందరికీ దండం పెట్టి మళ్ళీ నామినేషన్కు సిద్ధంగా ఉంటున్నా అని చెప్పి తెలియజేస్తూ కేసీఆర్ గారికి నాకు ఇంత పెద్ద అవకాశాలు కల్పించిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ అన్న మన జిల్లా మంత్రి గారు చాలామంది మనకు చాలా సహకరించారు. మండలంలో చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, మండల టీం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. తప్పక మీ రుణాన్ని తీర్చుకుంటా, తప్పక మీ యొక్క గౌరవాన్ని నిలబెడతా అని చెప్పి నేను తెలియజేస్తూ